మీ అందరికీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాల ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్ల దాకా ఉంటదని చెప్తున్నారు దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు రిషబ్ అనుకుంటా ఒక 1.6 కిలోమీటర్ పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు ఇది 1.6 కిలోమీటర్స్ మీకు ఇంకొక మాట కూడా చెప్పాల మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి మంచి చేయాలి సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చాడు మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంత తెలుసా 2400 కిలోమీటర్లు 40000 కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 150000 కోట్లట 2400 కిలోమీటర్లకేమో 40000 కోట్లంట 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 150000 కోట్లంట ఎందుకయ్యా ఏం చేస్తావు దీంతోని అంటే సమాధానం లేదు ఎవరు అడుగుతున్నారు నిన్న ఎవరు అడిగిండ్రు మూసి చేయమని అంటే సమాధానం లేదు నువ్వు చెప్పింది ఏంది ప్రజలకు ఎలక్షన్ల ముందు 100 రోజుల్లోనే పెన్షన్లు డబుల్ చేస్తా అన్నాడు 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అదే విధంగా ఇంకో మాట చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చిందా ఒక్కరికన్నా 100 రోజుల్లో చేస్తా ఆరు గ్యారంటీలు అన్నాడు అయినా పెద్ద మనుషులకు 4000 మోసం మహిళా సోదరిమణులు మా ఆడబిడ్డలు ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి కోడలకేమో 2500 అత్తకేమో 4000 ఇంట్లో 4500 నేనే ఇస్తా మీరు పని చేసే అవసరం లేదన్నాడు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు తెలంగాణలో ఒక్కరికన్నా వచ్చిందా 2500 ఒక్కరికి రాదు రైతు బంధు రైతులను మోసం కేసీఆర్ బిచ్చమేసినట్టు 10000 ఇస్తున్నాడు నేను 15000 ఇస్తా మీరు నాకు ఓటు ఇవ్వండి అన్నాడు రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులను మోసం చేసిండు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే 100 రోజులు 100 రోజులు ఆరు గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా 7 నాడు చేస్తా 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25000 కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్లకు అడ్డంగా మేమే వస్తాం మేమే ఉంటాం దయచేసి ధైర్యం కోల్పోకండి నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు ధైర్యం కోల్పోకండి 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ లేకుండా నేను హైదరాబాద్ లోనే పెరిగినోని నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినోని హైదరాబాద్ లో నేను చిన్న పెట్లుంటుండే ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ రంజాన్ అంటే కర్ఫ్యూ బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం భూముల విలువ పెరిగింది బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది అందరిలో ఒక దీమ పెరిగింది ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది నేను నా ఆయన మా ఆయన ఇద్దరం మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం 60 లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ దానికోసం ఇద్దరం తన్నాడుతున్నామన్న పిల్లలను డే కేర్ పంపారు అట్లా ఒకరిద్దరు కాదు హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు ఇంద్రాగాంధీ ఇచ్చిన భూములు అమ్ముకుంటారా ప్రభుత్వ భూములు అమ్ముకుంటారా ల్యాండ్ గ్రాబింగ్ చేసిందే బీఆర్ఎస్ ఇప్పటికంటే తక్కువ మాట్లాడండి
మేమనుకుంటున్నాం మీరేదో సత్యాధిష్టానం ఇంతకంటే అన్యాయం ఏమని ఉన్నారా బాబు? కేసీఆర్ కు ఆ రోజులలో కూడా చెప్పిన పవన్ చిన్నకుంటే చిన్నగా కాలేజీ వద్ద చూసేది ఇక్కడ చెరువు ఉండే అన్నాడు. కానీ తర్వాత ఆయన కార్యకర్తకు జాయిన్ చేయాలని మహిళలకు అన్యాయం చేసిండు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వచ్చే సంవత్సరం పూర్తిగా చెరువు చేయాలి. ఇది ప్లాన్ లోనే ఉన్నది, ఇది వాటర్ బాడీ అని ఉన్నది. ఈవెన్ గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. ఆయన అంటుండు కదా ఎవరు ఐడా చైర్మన్ రంగనాథ్ ఏమంటుండు 45 ఏళ్ల కింద నేను తీసుకుంటుంటే ఇది క్లియర్ కేసే. ఇది 45 ఏళ్ల కింద ఏదైతే గూగుల్ తీస్తే చెరువు అనే ఉన్నది. ఇక్కడ చూసిన మ్యాప్ లో గూడ్స్ మ్యాప్ లో అదే మ్యాప్ ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన లేఅవుటే నేను మీకు చూపిస్తున్నా. నేను ఇంట్లో పొలిటికల్ గా మాట్లాడతలేదు. మహిళలకు అన్యాయం జరిగితే ఎట్లా ఊరుకుంటావు? మహిళలు వాళ్ళ అతిపెద్ద పండుగ సంవత్సరానికి దసరాప్పుడు ప్రతి తల్లి ప్రతి చెల్లె ప్రతి అక్క బతుకమ్మ ఆడతారు ఊరూళ్ళలో. ఆ తర్వాత చెట్ల పోయి కలుపుతారు. చెరువే లేకపోతే ఏడ కలపాలి అనేది నా ఉద్దేశం. ఇప్పటికంతా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కలెక్టర్ మున్సిపల్ అధికారులు తెలిసి వచ్చే సంవత్సరానికి దాన్ని చెరువుగా చేయాలని మీ ద్వారా కోరుతున్నా.